మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. పార్టీలు పక్కకు పెడితే సొంత గుర్తింపున్న నేత ఆయన. గతనాడు ఆ పార్టీలోనే అన్ని కీలక పదవులు అనుభవించిన ఆయన ఇప్పుడు ఆలోచనలో పడ్డారా? రాజకీయాల్లో చాలా మంది శిష్యులను సంపాదించుకున్న ఆయన ప్రస్తుత దారెటు? రాజకీయాల్లో నేతలంతా ఆ పార్టీ వైపు చూస్తుంటే మరి ఆయన చూపెటు? వరసలు ఆ పార్టీ వైపే సాగుతుంటే ఆ నేత మాత్రం పార్టీని పక్కకు పెట్టేశారెందుకు? అంతా ఆయన కనుసైగల్లోనే ఆ పార్టీ రాజకీయాలు సాగుతున్నాయా? గతనాటి గూటికే జంపన్న చేరుకోబోతున్నారా? మరి జంపన్న సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా? వాచ్ జంపన్న దారిటు స్పెషల్ స్టోరీ. కంటోన్మెంట్ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నేత జంపన్న ప్రతాప్. అందరూ జంపన్న జంపన్న అని సంబోధిస్తుండడం సాధారణం కాగా, ఆయన ఏ పార్టీ అన్న విషయం పక్కకు పెడితే సొంత గుర్తింపు నిన్న నేతగా, పార్టీలు పక్కకు పెట్టి అందరికీ సన్నిహితంగా ఉండే నేత ఆయన. మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి వెంట నిలిచే తత్వం జంపన్నది కాగా, ఆ మాట కోసం ఎంతటికైనా సిద్ధం అనే నేత ఆయన. ఆయన చుట్టూ ఉన్న వారంతా పార్టీలు వేరైనా ఆయన పేరు చెప్తే చాలు గురువర్య అంటూ ఆయన దర్శనం చేసుకోవడం విశేషం కాగా, కొన్ని వార్డులు ఆయన చక్రం తిప్పగలిగే సత్తా ఉండడంతో ఆయన చుట్టూ నేతల సపోర్ట్ కోసం చక్కర్లు కొడుతుంటారు. ఇలా జంపన్న కంటూ ప్రత్యేక గుర్తింపుండగా ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉంటూ కార్యక్రమాలను మాత్రం దూరంగా తన సొంత గుర్తింపును బదిలీ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పుంజుకుంది. పలు కార్యక్రమాలతో పాటు అన్నింటా జోక్యం చేసుకుంటూ తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అయితే ప్రస్తుతం బలంగా వార్డుల్లో ఉన్న నేతలు పార్టీలో తీసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉండగా, ఆ లిస్టులో మొదటి పేరు బోర్డు మాజీ వీపీగా ఉన్న జంపన్న అన్నట్లు సమాచారం. అయితే జంపన్న శిష్యగణం కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, ఇదంతా జంపన్న ఆలోచనతోనే సాగింది అన్న ప్రచారం సైతం సాగుతుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ, ఇటువైపు వలసలు ఉన్నప్పటికీ జంపన్న మాత్రం ఆ పార్టీలో ఇవ్వడలేకపోతున్నారన్న ప్రచారం సాగుతుంది. దానితోడు గతంలో టీఆర్ఎస్లోకి వచ్చిన అపజయమే ఎదురుకాగా, ఇక బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆశించిన పదవి కూడా దక్కలేదు. ఇక సెంటిమెంట్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కంటోన్మెంట్లో ఓ వెలుగు వెలిగిన జంపన్న ఆ పార్టీలోనే అన్ని పదవులు అందుకున్నారు. బోర్డు సభ్యులుగా గెలుపుతో పాటు ఉపాధ్యక్షుడిగా సైతం కాంగ్రెస్ నుంచి అందుకోగా, ఇక పార్టీ వీడాలన్న ఆలోచన వస్తే జంపన్న కాంగ్రెస్ వైపు వెళ్లిపోతారు అన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. దానితోడు జంపన్న శిష్యగణంతో పాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆహ్వానం పలుకుతుండగా, మరి ఇక ఎన్నికల వరకు నిర్ణయం తీసుకుంటారు అన్న ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం జంపన్న బీజేపీలోనే ఉండగా, బీజేపీలో అడిగి తీసుకునే పరిస్థితి కాగా, ఇక కాంగ్రెస్లో మాత్రం ఆయన మాటే పార్టీని నడిపించే అవకాశం ఉండగా, మరి శాసించే పదవిని కావాలనుకుంటారా లేక ఉన్నదానితో అడ్జస్ట్ అయిపోతారా అన్నది త్వరలో తెలియనుంది. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ నిరుద్యోగ యువతీ యువకుల కొరకు మంచి అవకాశం కల్పించారు. ఇక ఆలస్యం చేయకండి, శుక్రవారం మట్ఫోర్డ్ స్కూల్ గ్రౌండ్ లో జరిగే మెగా జాబ్ మేళాలో పాల్గొనండి. 90 కంపెనీలలో 5,000 పైగా ఉద్యోగాలు. ఇకెందుకు ఆలస్యం? ఈ అవకాశం నిరుద్యోగ యువత కొరకు కల్పించాం. బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ నాటికి నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న నేతలంతా వార్డు పర్యటనలో బిజీగా మారారు. ప్రతిరోజు వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. ఆశతో ఎదురు చూస్తున్న నేతలకు ఎన్నికల నోటిఫికేషన్ వారిలో మరింత ఉత్తేజాన్ని నింపింది. నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. 3 సంవత్సరాలుగా ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ చేసుకున్న నేతలు ఇక రాజకీయాలను పక్కన పెట్టి వ్యాపారాలపై దృష్టి పెట్టారు. రాజకీయాలు వద్దు, వ్యాపారాలే ముద్దు అంటున్న నేతలపై ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగి 8 సంవత్సరాలైంది. బోర్డు సభ్యుల పదవీకాలం ముగిసి 3 సంవత్సరాలు గడిచాయి. గత బోర్డు ఎన్నికల నాటి నుంచి బోర్డు ఎన్నికల వరకు ఎంతో మంది నేతలు వార్డుల్లో విస్తృతంగా పర్యటన చేస్తూ బోర్డు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సత్తా చాటేందుకు తహతహలాడారు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ అలా వచ్చి ఇలా రద్దు కావడంతో నేతలంతా డీలా పడ్డారు. ఇక ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవుతుండటంతో వార్డు పర్యటనలు పక్కకు పెట్టి డబ్బు సంపాదనలపై కంటోన్మెంట్ నేతలంతా దృష్టి సారించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సైతం సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో సందడిగా ఉండే జంపన్న కొద్ది రోజులుగా వార్డు పర్యటనకు దూరంగా ఉంటూ వ్యాపార లావాదేవీలు,
కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేష్ రెడ్డి సైతం ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు వార్డుల్లో పర్యటనతో వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రద్దు అనంతరం ఆయనలో ఉత్సాహం తగ్గింది. పార్టీ కార్యక్రమాల్లో మినహా వార్డు పర్యటనకు దూరంగా ఉంటున్నారు. రెండో వార్డులో బీజేపీ వార్డు అధ్యక్షుడు మాధనపు అశోక్ సైతం నోటిఫికేషన్ ముందు వరకు వార్డుల్లో పర్యటించి పలు సమస్యలపై దృష్టి సారించారు. ఈ మధ్య కాలంలో వార్డు పర్యటనకు దూరంగా ఉంటూ తాను చేసే వ్యాపారంపై దృష్టి పెట్టారు. వార్డుల్లో అభివృద్ధి పనులు ఏవైనా ఉంటే తప్ప పర్యటనపై ఆసక్తి కనపరచడం లేదు. బీజేపీలో చేరిన శాంసన్ రాజు సైతం బోర్డు ఎన్నికలే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పటికీ ఎన్నికల రద్దుతో తన క్యాటరింగ్ వ్యాపారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు రెండో వార్డులో వరుస పర్యటనలతో ఎన్నికల కొరకు తహతహలాడారు. ఎన్నికలకు మరింత సమయం పడుతుందన్న సమాచారంతో కొద్దిగా వెనక్కి వెళ్లి అప్పుడప్పుడు వార్డులో పర్యటిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ రెండు మూడు వార్డులపై దృష్టి సారించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి సైతం స్పీడ్ తగ్గించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే వార్డుల్లో తన బలం బలగాన్ని తెలిపేలా పర్యటనతో ఆకట్టుకున్నారు సదాకేశ్వరరెడ్డి. ఎన్నికల నోటిఫికేషన్ రద్దుతో అప్పుడప్పుడు వార్డుల్లో పర్యటిస్తూ మమా అనిపించేస్తున్నారు. ఇక మూడో వార్డులో బోర్డు మాజీ సభ్యుడు అనితా ప్రభాకర్ సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలు మినహా వార్డు పర్యటనపై అంతగా ఆసక్తి కనపరచడం లేదు. బోర్డు వీధి దీపాలు డ్రైనేజీ పనుల పేరుతో హడావిడి చేసే అనితా ప్రభాకర్ కుటుంబ సభ్యుల సందడి వార్డుల్లో తగ్గింది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు హడావిడిలో వార్డు పర్యటనలో స్పీడ్ పెంచిన బిఎన్ శ్రీనివాస్ సైతం సైలెంట్ అయ్యారు. వార్డు పర్యటనకు దూరంగా ఉంటూ ట్రాన్స్పోర్ట్ వ్యాపార లావాదేవీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. పార్టీ కార్యక్రమాలు మినహా వార్డు పర్యటనలో అంతగా కనిపించలేదు. వార్డుల్లో చిన్న చితకా పనులను సైతం బీజేపీ బీఆర్ఎస్ నేతలు తాము చేశామంటే తాము చేశామని గొడవపడే నాయకులు గప్చుపయ్యారు. కంటోన్మెంట్ నాలుగో వార్డులో పనాస సంతోష్ సైతం వార్డు పర్యటనను తగ్గించేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలకు సహకారంగా నిలుస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెండింగ్ పనులపై దృష్టి పెడుతూ ఎమ్మెల్యే సాయన కుమార్తెలకు సలహాలు సూచనలు అందిస్తూ వారి వెంటే ఉంటూ రోజువారీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. బోర్డు మాజీ సభ్యురాలు నల్ని కిరణ్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖరరెడ్డి సహకారంతో వార్డు పర్యటనలు చేస్తూ వార్డు ప్రజలకు దగ్గరవుతున్నారు. సొంత పర్యటనలకు స్వస్తి పలికి మరి రాజశేఖరరెడ్డి వార్డుల్లో పర్యటించిన సమయంలో ఆయన వెంట ఉంటూ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. ఐదో వార్డులో నేతలకు కొదవే లేదు. సోషల్ వర్కర్ తేలికుంటే సతీష్ కుమార్ గుప్తా, బీజేపీ నాయకుడు సామల సత్తిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పెద్దల నరసింహ ఎన్నికల నోటిఫికేషన్ వరకు వార్డుల్లో కలిగిదిరుగుతూ ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరించేందుకు పోటీపడ్డారు. సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వార్డుల్లో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు వారు పర్యటనలు చేస్తూ ఎక్కువ సమయాన్ని రియల్ ఎస్టేట్ పైన కేంద్రీకరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం కలిసి వస్తుండటంతో ఉదయం కొద్దిసేపు పర్యటన, ఆ తర్వాత వ్యాపార లావాదేవీలపై ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్తిరెడ్డి ఎన్నికల ముందు వరకు ఏదో చేయాలన్న తపనతో ఉన్న ఆయన ఎన్నికల రద్దు ఆయనను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కౌకూర్లో తన వ్యాపార లావాదేవీలతో పాటు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ గతంతో పోల్చుకుంటే చాలా వరకు పర్యటనలు తగ్గాయి. ఆడదా పాడదా పనులు చేసుకుంటూ తానున్నానని గుర్తు చేస్తున్నారు. వార్డులోనే అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీజేపీ పార్టీని కంటోన్మెంట్ లో బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. పార్టీలో వరుస ఈవెంట్స్ సైతం రామకృష్ణకు కలిసి వస్తున్నాయి. ఎన్నికలు ఎంత ఆలస్యమైతే అంతగా పార్టీని బలపరచాలన్న ఆలోచనతో రామకృష్ణ ఉన్నారు. ఆరో వార్డు విషయానికొస్తే బీజేపీ సీనియర్ నాయకుడు బానుకా మల్లికార్జున్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది నేనే అంటూ వార్డు పర్యటన చేస్తూ తన ప్రత్యర్థిపై సెటర్లు విరుస్తూ సందడిగా ఉండే బానుక నోరు మోగబోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరింత బిజీగా మారిన బానుక వార్డు పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఏదైనా ప్రారంభోత్సవ కార్యక్రమాలు, పార్టీ ముఖ్యమైన మీటింగ్లు తప్ప ఇతర కార్యక్రమాలపై అంతగా ఆసక్తి కనపరచడం లేదు. ఎన్నికల కొరకు మూడు సంవత్సరాలుగా ఎదురుచూసి ఖజానా ఖాళీ చేసుకుని ఉన్నామని, ఇక వ్యాపారాలలో నాలుగు పైసలు సంపాదిస్తేనే వచ్చే ఎన్నికల నాటికి జోరుగా ఖర్చు పెడుతూ పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు అన్న నమ్మకంతో బానుక ఉన్నారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సైతం కొద్దిగా వెనక్కి తగ్గారు. పార్టీ కార్యక్రమాలు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖరరెడ్డి సహకారంతో వార్డు పర్యటనలు చేయడం మినహా వార్డు సమస్యలపై గతంలో పోల్చుకుంటే ఆయనలో ఉత్సాహం తగ్గిందని చెప్పాలి. ఏడో వార్డులో పోటీ నీదా నాదా అన్నట్టుగా నేతల మధ్య ఉంది. అన్ని వార్డులు ఒక లెక్క, ఏడో వార్డు ఒక లెక్క అన్నట్టుగా సాగుతుంది. పర్యటనలో మాజీ సభ్యుడు పారిసాని శ్యామ్ కుమార్, నాగిరెడ్డి సరిత పోటీ పడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో ఉంటున్నారు. గత ఎన్నికల ముందు వరకు అంతగా ఆసక్తి కనపరిచిన రంగా రవీంద్ర గుప్తా ఎన్నికల రద్దు నాటి నుండి వరుసగా వార్డుల్లో పర్యటనలు చేస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తేజ్పాల్ సైతం వార్డు ప్రజలతో టచ్లో ఉంటూ హడావిడి లేకుండా సైలెంట్గా ఉంటున్నారు. బీజేపీ నాయకుడు కేబీ శంకర్రావులో స్పీడ్ తగ్గింది. చిన్న చితకా పనులతో సైతం
వార్డు పర్యటనలో కనిపించే ఆయన కొద్దిగా వెనక్కి తగ్గారు. తన వ్యాపారంలో బిజీగా మారారు. 8వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం అవసరాన్ని బట్టి వార్డు పర్యటనలు సాగిస్తున్నారు. ఇక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా ఉన్న జయప్రకాష్ కూడా సమయం సందర్భం కలిసి వస్తే తప్ప వార్డుల్లో కనిపించడం లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే పోటీలో ఎవరు ఉంటారో క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతానికి రామకృష్ణ కనుసైగల్లో మెదులుతూ తమ పనులు తాము చేసుకుంటున్నారు. దీంతో బీజేపీ నేతల సందడి పూర్తిగా తగ్గిపోయింది. పండగలొచ్చినా పబ్బాలొచ్చినా గత 3 సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు ఆశావాహ నేతలు ఖర్చు పెట్టి అలసిపోయారు. ఎన్నికలు వచ్చాయని భావించిన వారు మరోసారి వాయిదా పడడంతో ఇక రాజకీయాలు అంటేనే వారిలో ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తుంది. 4 డబ్బులు సంపాదిస్తే తప్ప ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బ్యాంకు బ్యాలెన్స్ నిండుగా ఉంటేనే రాణించగలుగుతామన్న ఆలోచనలు వారంతా ఉండడం విశేషం. కాగా కొందరు సొంత పనుల్లో ఉంటే మరికొందరు పర్సనల్ పనుల్లో బిజీగా మారి టూర్లతో పాటు ఫంక్షన్లతో బిజీగా మారారు. ఇప్పట్లో బోర్డు ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో నేతలంతా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం అంశం ఓవైపు, కంటోన్మెంట్ యాక్టు అమలు ఓవైపు, ఎన్నికలు వస్తాయో రావో తెలియక నేతలు సైతం అయోమయంలో ఉన్నారు. స్నేహశీలి అందరితో నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ కష్ట సుఖాల్లో తోడు నీడకా నిలిచే నేత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీరు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషులు శేఖర్ ముదిరాజ్, జోగుల భాస్కర్. కంటోన్మెంట్ 8వ వార్డు గడ్డిబస్తీ డ్రైనేజ్ పైప్ లైన్ పనులతో 8వ వార్డు బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. బోర్డు మాజీ సభ్యుడు గడ్డిబస్తీలో జరుగుతున్న పనులపై అభ్యంతరం వ్యక్తం చేయగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణపై మండిపడ్డారు. ఈ పాపం నీదే అంటూ బీజేపీ నేతలు లోకనాథంపై ధ్వజమెత్తారు. అభివృద్ది పనులు చూసి ఓర్వలేక లోకనాథం ఆరోపణలు చేస్తున్నారని వార్డు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు చేతనైతే లోక్నాథ్ పని చేసి మాట్లాడు, సిగ్గు లేకుండా చేతన కాని మాటలు మాట్లాడద్దు, కమిషన్లు తింటారు అవి అని. నీ కమిషన్లతనం ఏందో నీకు తెలుసు, నువ్వు తిన్నది అరగలేదే ఇంకా నీ పార్టీ నీకు టికెట్ ఇవ్వద్దంటారు ఈసారి. కంటోన్మెంట్ 8వ వార్డు గడ్డిబస్తీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. సంవత్సర కాలంలో 3 సార్లు తవ్వకాలు జరిపి పైప్ లైన్లను ఏర్పాటు చేస్తూ బోర్డు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై సీఈఓ మధుకర్ నాయక్ విచారణ చేపట్టాలని, రామకృష్ణ కమిషన్ల కొరకే పలుసార్లు పనులు చేస్తున్నారంటూ లోకనాథం ఆరోపించారు. వార్డు బీజేపీ అధ్యక్షుడు కిరణ్, సీనియర్ నాయకుడు జైనపల్లి శ్రీకాంత్తో పాటు శ్రీనివాసులు బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం వ్యాఖ్యలను ఖండించారు. స్థానికంగా 2వ సారి పనులు జరగడానికి కారణం బోర్డు మాజీ సభ్యుడు లోకనాథమే అంటూ మండిపడ్డారు. లోకనాథం ఇంటికి సమీపంలో డ్రైనేజ్ పైప్ లైన్ పనులు జరిగిన సమయంలో అక్కడ పైప్ లైన్లు మూసుకుపోయాయని, దీంతో గడ్డిబస్తీ వాసులు తరచుగా డ్రైనేజ్ ముంపుకు గురవుతూ వస్తున్నారని, దీంతో రోగాల బారిన పడుతున్న పరిస్థితి నెలకొందని శ్రీకాంత్ అన్నారు. సెకండ్ టైం చూస్తే అక్కడ రోడ్డు తవ్వి చూస్తే అక్కడ మన మాజీ బోర్డు మెంబర్ లోక్నాథ్ ఉన్న ఇల్లు ఉండేది. అక్కడ ఇక్కడ నీళ్ళు పోకుండా మొత్తం దట్టు. ఇక్కడ స్థానికులు కూడా చెప్తారు అక్కడ టైర్లు ఉండే, బట్టలు ఉండే, ఇంత ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉండే. మళ్ళీ లోక్నాథ్ గారు ఉన్న ఇంటి కాడ ముంగటనే అవన్నీ దట్టబెట్టుండే. లోకనాథం నివాసం సమీపంలో డ్రైనేజ్ పైప్ లైన్ నుండి భారీ రాళ్లు టైర్లు బయటకు తీయటం జరిగిందని, బోర్డు సభ్యుడిగా ఉన్న సమయంలో ఇటువంటి పరిస్థితి నెలకొందని, అప్పటి సమయంలో సమస్య పరిష్కారం కోసం లోకనాథం కృషి చేయలేదని జైనపల్లి శ్రీకాంత్ మండిపడ్డారు. గడ్డిబస్తీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ద్వారా భారీ పైప్ లైన్ కోసం నిధులు మంజూరు చేయించడం జరిగిందని, పనులు ప్రారంభమైన సమయంలో లోకనాథం అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదంటూ జైనపల్లి శ్రీకాంత్ విమర్శించారు. పని చేయ చేతగాక సిగ్గు లేకుండా ఈడ మేము మళ్ళీ ఈడ ప్రాబ్లం రెక్టిఫై కావాలని చూసి పని చేస్తుంటే ఇవాళ వచ్చి సిఇఓ గారు చూడాలా, కమిషన్లు ఎవరు తింటుర్రు అవన్నీ చెప్పాలంటారు. సిగ్గుండాలా లోక్నాథ్కి, గల్లీకి రానికే ముఖం లేదని అంతర్ పబ్లిక్ అంటారు. ఈడొచ్చి మాట్లాడాలి ఆడ రోడ్లా మెల్లమెల్ల. బోర్డు సభ్యుడిగా ఉన్న సమయంలో లోకనాథం ప్రజా సమస్యలు పట్టించుకునుంటే బీజేపీ నాయకులు ఈ రోజు పనులు చేయాల్సిన అవసరం ఉండేది కాదని జైనపల్లి శ్రీకాంత్ విమర్శించారు. బస్తీలో నెలకొన్న సమస్యపై ఎన్నోసార్లు లోకనాథం దృష్టికి తీసుకువెళ్లినా తమ సమస్యను పట్టించుకోలేదని గడ్డిబస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. వరద ముంపుతో పాటు డ్రైనేజ్ సమస్యను పరిష్కరించేందుకు నూతన పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్న సమయంలో లోకనాథం అడ్డుకోవటం సమంజసం కాదని బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ లోక్నాథ్కి చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నాము, ఎన్నడూ వచ్చి చూడలేడు. కనీసం ఇట్లా ముంగట పోతుంటాడు కానీ వచ్చి ఇట్లా తొంగి చూడాడు. ఇలా ఇక్కడ ఏమైతుంది, మొత్తం లీక్ అయి బయటకు వచ్చేస్తుంది నీరు అనేది. మొరిటి 24 గంటలు నీరు ఉంటుంది అసలు.
మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు పదే పదే నిర్వహించాల్సిన పరిస్థితి. గతంలో పైప్లైన్ ఏర్పాటు చేసినా కొన్ని చోట్ల మూసిపోవడంతో సమస్య బస్తీవాసులపై పడింది. అధికారులు వార్డులో జరిగే పనులను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకుంటే సమస్య మరోసారి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రజాధనం దుర్వినియోగంకు మాజీ సభ్యుడు ఆరోపిస్తున్నారు. వార్డులో జరిగే అభివృద్ధి పనులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే లోకనాథం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ బుల్టెన్ సమర్పించిన వారు ఎస్బీఆర్ జూనియర్ కళాశాల జయనగర్ బోయిన్పల్లి. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అతి తక్కువ కాలంలో విద్యారంగంలో ప్రపంచనం. 2022 జేఈఈ ఓపెన్ కేటగిరీలో 624 ర్యాంక్. 2021-2022 స్టేట్ ఫస్ట్ మార్క్స్. 2023 స్టేట్ ఫిఫ్త్ ర్యాంకులు సాధించిన ఘనత, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞ లెక్చరర్లు, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మా ప్రత్యేకత. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం అడ్హాక్ కమిటీ సభ్యులు కలిసి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల వారికి 100,000 రూపాయల ఆర్థిక సాయంతో మేరు కులానికి సైతం వర్తింపు చేయడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మొదటగా మేరుకులం వృత్తిదారులకు పథకంలో స్థానం లభించలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేకంగా చొరవ తీసుకుని బీసీ సంక్షేమ సంఘం మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో మేరుకుల వృత్తిదారులను సైతం పథకానికి వర్తింపు చేయడం జరిగిందన్నారు కమిటీ సభ్యుడు సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ఓదెల సత్యనారాయణ. ఈ పథకం ద్వారా ఎంతో మంది మేరు కులస్థులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మేరు సంఘం అడ్హాక్ కమిటీ చీఫ్ అడ్వైజర్ భాస్కర్ రావు, ట్రస్ట్ చైర్మన్ నరసింహరావు, కన్వీనర్ వెంకటేశ్వరరావు, కో కన్వీనర్ సంజయ్ వార్ తదితరులు పాల్గొన్నారు. తలసాని శ్రీనివాసరావు గారిని గతంలో మన యొక్క కుల వృత్తుల అందరి పేర్లు వచ్చినప్పుడు మన పేర్లు రాకపోతే కలవడం జరిగింది. కలిసి తప్పకుండా మీ కులాన్ని కూడా యాడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పేరును కూడా యాడ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా అతనికి సన్మానం చేయడానికి అందరం కలిసి కట్టుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేరు కులస్తులు అందరం కూడా వచ్చి మనకు మంత్రి గారు సన్మానం చేయడం జరిగింది. కంటోన్మెంట్ మారేడుపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పరిశీలించారు. మారేడుపల్లిలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఆధ్వర్యంలో పలు పనులు సాగుతున్నాయి. ఈస్ట్ మారేడుపల్లిలోని సాగుతున్న పనులను మేనేజర్ శ్రవణితో కలిసి కొంతం దీపికా పరిశీలించారు. నాణ్యతతో పనులు జరగాలని కోరడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి జరిగేలా చూడాలంటూ అధికారులకు సూచించారు. ఈ బులెటిన్ మీకు సహ సమర్పించిన వారు కీబో కిడ్స్. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రీ నర్సరీ, నర్సరీ, PP1, PP2, డే కేర్, యాక్టివిటీ క్లబ్, మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. హనుమాన్ టెంపుల్ లైన్, స్ట్రీట్ నెంబర్ 6, ఈస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కులవృత్తిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 100,000 రూపాయల ఆర్థిక సాయంపై కులవృత్తిదారులకు బోర్డు మాజీ సభ్యుడు పారశాని శ్యామ్కుమార్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పలు కుల సంఘాల నాయకులతో శ్యామ్కుమార్ సమావేశమయ్యారు. ఈ నెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న రజక సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం కుల పెద్దలు పలు సమస్యలను శ్యామ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దోబీఘాట్ ఏర్పాటుకు కృషి చేయాలని రజక సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వారికి శ్యామ్కుమార్ హామీ ఇచ్చారు. సమావేశంలో వార్డు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్ తో పాటు ప్యారాశాని యువసేన టీం సభ్యులు పాల్గొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం పాదయాత్రలో పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు డీబీ దేవేందర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు దేవరకొండ పాదయాత్రలో భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించి తలపై పగిడి పెట్టి డీబీ దేవేందర్ భట్టి విక్రమార్కు అభినందనలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు డీబీ దేవేందర్. నిర్లక్ష్యం, నిర్లక్ష్యం, ఏడాదికొక నిర్లక్ష్యం. అనుమతులు ఉన్నాయో లేదో తెలియదు. రోజుకు ఎంతమంది వస్తున్నారో లెక్కే లేదు. తాగి తూలినా పర్వాలేదు, వారికి మాత్రం కాసులే ముఖ్యం. బాణుడి ప్రతాపానికి సేద తీరుదామని వస్తే ప్రాణాలు తీసే సరదాగా ఇక్కడ స్విమ్మింగ్ మారగా ఏడాదికొక ప్రాణాన్ని తీస్తూ అదే నిర్లక్ష్యాన్ని వీడడం లేదన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మనం చూస్తుంది తెలంగాణ క్లబ్లోని స్విమ్మింగ్ పూల్. గతంలో
నైనిటెక్ క్లబ్ కాస్త ఇప్పుడు పేర్లు మారుతూ చివరికి తెలంగాణ క్లబ్ పేరును అందుకోగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి కంటమెంట్ చుట్టుపక్కల ప్రాంతాల వారంతా తరలివస్తారు. ఇక్కడ ప్యాకేజీలతో పాటు గంటకు రుసుం కూడా వసూలు చేసే సదుపాయం ఉండగా ఇక ఎక్కడి వారైనా ఈత వచ్చారాదా అన్న సమాచారం ఇవ్వకపోయినా డబ్బులు కడితే చాలు స్విమ్మింగ్ పూల్లోకి అనుమతిస్తారు. ఇలా గతంలోనూ వీరి నిర్లక్ష్యానికి ఈత రాక ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉండగా ఈరోజు కూడా అదే నిర్లక్ష్యానికి ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన సంపత్ నర్సింగ్ హోమ్స్ లో పనిచేసే జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో మిత్రులతో కలిసి తెలంగాణ ఫ్యామిలీ క్లబ్ కు వచ్చాడు. క్లబ్ లో స్విమ్మింగ్ చేసేందుకు ఎంట్రీ ఇవ్వగా నిర్వాహకులు వారి పరిస్థితి పరిశీలించకుండానే అనుమతి ఇచ్చారు. అందులో కొందరు మద్యం సేవించి ఉండగా అదేమీ పట్టించుకోకుండా వారందరికీ అనుమతి ఇచ్చారు. అయితే ఆపద వస్తే కాపాడేందుకు కోచ్లు ఉండగా అందులో ఒకరు మైనర్ అయితే మరొకరు మేజర్. ఇరువురు స్విమ్మింగ్ చేస్తున్న వారిని నిత్యం పర్యవేక్షిస్తుండగా 6 ఫీట్ల లోతు వల్ల నీటిలో దిగాడు సంపత్. అంతే, వెంటనే కొద్ది సమయానికి అతని జాడ కనిపించకపోవడంతో వెంటనే వచ్చిన మిత్రులు వెతకగా అప్పటికి నీటి అడుగు భాగంలో కనిపించడంతో వెంటనే యాజమాన్యానికి తెలపడంతో వారు అతన్ని బయటకు తీశారు. అప్పటికే సంపత్ ప్రాణాలు కోల్పోగా అతని నోటి నుంచి రక్తం వస్తుండడంతో తల భాగంలో ఏమైనా గాయం అయ్యిందా లేక మద్యం తీసుకోవడం వలన జరిగిందా అన్న విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని బోయిన్పని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యామిలీ క్లబ్ లో మొదటి నుంచి వివాదాలే కొనసాగుతుండగా స్విమ్మింగ్ పూల్ సామర్థ్యాన్ని కూడా లెక్క చేయకుండా పశువుల మందల అందరినీ పంపిస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తుండగా మద్యం త్రాగారా, వారి నడవడిక సరిగ్గా ఉందా అన్న విషయాలు లెక్క చేయకుండా వారిచ్చిన అనుమతి కాస్త ఈరోజు మరొక నిండు ప్రాణం బలితీసింది. నమ్మి వెంట వస్తే ఉన్నదంతా దోచుకెళ్లాడో ప్రబుద్ధుడు. నిమిషాల్లో డబ్బులు మటుమాయం అంటూనే నిద్రమత్తుల్లో ముంచేసి చేతికందిన సొమ్ముతో మాయమైపోయాడు. ఒంటిపై ఆభరణాలు, బ్యాగ్లోని నగదు అంతా సమర్పయ్యామి కాగా ఇక తేరుకున్న ఆ వృద్ధురాలు అంతా మాయని అర్థం చేసుకుని పోలీసుల ముందు తన గోడును వెళ్లబోసుకుంది. మోండా డివిజన్లోని వినాయక లాడ్జీ లాడ్జీలోకి వెళ్తున్న ఈ మహిళ పేరు నూకల సుజాత. ఆమె వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఈ వ్యక్తి పేరు వెంకటేశ్వర్లు. ఈస్ట్ గోదావరికి చెందిన సుజాత బీహెచ్ఈఎల్ ప్రాంతంలో ఓ టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఈ నెల 2వ తేదీన విజయవాడలో ఓ ఫంక్షన్ నిమిత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైల్లో బయలుదేరింది. ఆ సమయంలో పక్క సీట్లో కూర్చున్న వెంకటేశ్వర్లతో పరిచయం ఏర్పడగా తను నీమ్స్లో సర్జన్ అంటూ పరిచయం చేసుకున్నాడు. అచ్చం డాక్టర్లా కలరింగ్ ఇవ్వడంతో నిజమే అని నమ్మిన సుజాత తనకున్న నొప్పులు జబ్బులు చెప్పడంతో తాను ట్రీట్మెంట్ అందిస్తానంటూ మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. తనకు వీలున్నప్పుడు కాల్ చేస్తానని చెప్పడంతో సరేనంటూ ఎవరి పనిపై వారు వెళ్ళిపోయారు. అయితే 6వ తేదీన విజయవాడ నుంచి సికింద్రాబాద్కు సుజాత బయలుదేరుతున్న సమయంలో వైద్యుడిగా మారిన వెంకటేశ్వర్లు ఫోన్ చేశారు. తన పనిపై సికింద్రాబాద్లో ఓ లాడ్జ్లో ఉన్నానని, ఇక్కడికి వస్తే మెడిసిన్ కూడా తీసుకొని వెళ్ళమంటే చెప్పడంతో 7వ తేదీన ఉదయం రైలు దిగిన వెంటనే వెంకటేశ్వర్లతో కలిసి రెంజిమెంటల్ బజార్లో గల వినాయక లాడ్జ్కు వెళ్ళింది. అప్పటికే ఆ లాడ్జీలో అడ్డా వేసి ఉన్న వెంకటేశ్వర్లు తన వద్ద ఉన్న మెడిసిన్ను సుజాతకు అందించాడు. సుజాతను మెడిసిన్ వేసుకొని చూడమని చెప్పడంతో అతను మాటలు నమ్మి వేసుకున్న కొద్ది సమయానికే అపస్మారక స్థితిలోకి చేరుకుంది సుజాత. వెంటనే ఆమె మెడలోని బంగారు గొలుసు, బ్యాగ్లోని నగదు తీసుకుని వెంకటేశ్వర్లు పారిపోగా ఇక మెలకువ వచ్చిన తర్వాత మోసపోయానని గ్రహించిన సుజాత గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లాడ్జీలో ఇచ్చిన ఆధారంగా కావలి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించడంతో పాటు నకిలీ వైద్యుడిగా అనుమానించి నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. నిమిషాల్లో జబ్బులు మాయం చేస్తుంటే ఇక వారు వైద్యులు కాదు భగవంతులు అవుతారా? అది తెలియని ఈ వృద్ధురాలు గంటలో అన్ని మటుమాయం అవుతాయనుకుంటే చివరికి 30,000 సొత్తు సమర్పించుకోవాల్సింది రాగా, మరి ఈ నకిలీ వైద్యుడిని పోలీసులు ఎన్ని రోజుల్లో కటకటాల వెనక్కి నెడతారో వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.